బిజినెస్ బావల్కి మీరు ఎందుకు ఇంట్రెస్ట్ చూపించారు? అన్నిటికంటే కూడా హిందూ భావజాలాలు హిందూ ఇదు అప్పటిలో 864 ఓట్లతోని మేము విజయం సాధించాం. రాజకీయాల నుంచి ఒకవైపు అయితే మళ్ళీ మీరు గుడులు గోపురాల వైపు ఇంట్రెస్ట్ చూపడం ఏంటి అసలు? మామూలుగా తెలంగాణ మొత్తం అంతా మునుగోడు వైపే చూస్తుంది. ఈసారి బీజేపీ ఎలా గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? బీబీఎం ఇచ్చిండు, అటువంటిప్పుడు అతను ఫోటో పెట్టాల్సిందే కదా. టీఆర్ఎస్ చూసుకున్నట్టయితే జాతీయ రాజకీయాలకు వెళ్తాము అంటుంది, దీనిపైన మీరేమంటారు? నరేంద్ర మోడీ గారిని విమర్శించే నైతిక హక్కు అతనికి లేదు. 2024 ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. నమస్తే, నేను హరిత. ఈరోజు మనతో వనస్థలిపురం బీజేపీ లీడర్, నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం పాటుపడుతున్న నీలంజన్ కుమార్ గౌడ్ మనతో ఉన్నారు. వారిని అడిగి ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి వారిని అడిగి తెలుసుకుందాం. మీ ప్రస్థానం గురించి ఒకసారి మాకు చెప్తారా సార్? ఓకే, చెప్తాం తప్పకుండా. ఓకే, అంటే ఎక్కడ పుట్టారు, ఎలా మీరు పాలిటిక్స్లోకి వచ్చారు? మా స్వస్థలం సాహెబ్ నగర్. సాహెబ్ నగర్ పక్కకే సాహెబ్ నగర్. ఇదంతా కూడా సాహెబ్ నగర్ ఏరియా కిందకే వస్తుంది. సాహెబ్ నగర్ కళానంత వనస్థలిపురం అంతా కూడా సాహెబ్ నగర్ ఏరియా కిందనే వస్తుంది. ఒకప్పుడు సాహెబ్ నగర్ విలేజ్ ఉండే, నేను సాహెబ్ నగర్ మా స్వస్థలము, అక్కడే పుట్టాను. నేను నాకు ఎప్పుడైతే తెలివి వచ్చిందో అప్పటి నుంచి కూడా నేను ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, ఏబీపీ ఆర్గనైజేషన్లో పనిచేసినాను. అప్పటి నుంచి కూడా నేను ఈ రాజకీయాలకు ఇంట్రెస్ట్ పెట్టాను. అంటే ఆర్ఎస్ఎస్ భావాలకి మీరు ఎందుకు ఇంట్రెస్ట్ చూపించారు, అంతగా మీకు ఆకర్షించిన అంశం ఏంటి? అంటే మాకు, మేము స్టూడెంట్ ఆర్గనైజేషన్లో పనిచేసినాము, స్టూడెంట్ ఆర్గనైజేషన్లో కూడా పనిచేసినాము. స్టూడెంట్ ఆర్గనైజేషన్లో పనిచేసినప్పుడు మాకు సంఘం, మా దగ్గర ఒక సంఘం ఉండే, ఆర్ఎస్ఎస్లో పోతుంటే ఆర్ఎస్ఎస్ పోయి ఆర్ఎస్ఎస్ నుంచి అదేవిధంగా భారతీయ జనతా పార్టీలకు వెళ్ళాం. 2000లో భారతీయ జనతా పార్టీలో కౌన్సిలర్గా పోటీ చేసినాము. అప్పట్లో 864 ఓట్లతోని మేము విజయం సాధించాము. దాని తర్వాత మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు? గెలిచిన తర్వాత మేము గెలిచిన చాలా వరకు నాలాలు ఉండేవి, చాలా శారదానగర్ కానీ ఇలాంటి కాలనీస్ కొన్ని చూసుకున్నట్టయితే చాలా డ్రైనేజ్ వ్యవస్థ అనేది ఎక్కువగా ఉండేది. మీరు వచ్చిన తర్వాత అది కాస్త ఒక రూపు దాల్చిందని కూడా అంటూ ఉంటారు, ఇక్కడ నిజమేనండి? మేము వచ్చిన తర్వాత అసలు అక్కడ ఓపెన్, మొత్తం ఓపెన్ నాలాలు ఉండే. సాహెబ్ నగర్ ఓల్డ్ విలేజ్ అయితే ఓపెన్ నాలాలు ఉండే, ఇల్లు గడప దాటి బయటికి వెళ్ళాలంటే మొత్తం ఓపెన్ డ్రైనేజ్ ఉంటే, వెనకటికి ఊర్లల్లో ఉంటాయి కదా, సేమ్ అదే విధంగా ఉండే. మేము వచ్చిన తర్వాత మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ చేసినాం ఇటు శారదానగర్. ఇప్పటికీ 2002లోనే మీరు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ చేసినాం అనేది మీరు తెచ్చారు? మేము తెచ్చాము. అప్పట్లో మా ఎమ్మెల్యే గారు నల్లు ఇంద్రసేనారెడ్డి గారు ఉండే, మా బీజేపీ చైర్మన్ ఆకుల రమేష్ గౌడ్ ఉండే, మేమందరం కూడా ఒక టీం వర్క్గా పనిచేసి ఇదంతా కూడా ఒక జన్మభూమి కార్యక్రమంలో ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమే కానీ లేకపోతే ఇది వాటర్ మొత్తం కృష్ణా వాటర్, అప్పట్లోనే కృష్ణా వాటర్ మేము తీసుకొచ్చాము. శారదానగర్ కాలనీ, కమలా నగర్, సుభద్రనగర్, సాహెబ్ నగర్, ఓల్డ్ విలేజ్, ఇవన్నీ దాదాపు ఒక 20 కాలనీలు ఉన్నాయి. 20 కాలనీలలో కూడా మేము ఎక్కడ కూడా ఇది లేకుండా మేము వర్క్ చేసినాము. అప్పట్లో సాహెబ్ నగర్లో ఒక పెద్ద బుర్జు ఉండే, ఆ బుర్జును అక్కడ ఒక గురుకతని కూడా దాంట్లో మర్డర్ చేసారు, గురుకొలు ఏజ్ చేసుకొని. దాంట్లోకి వెళ్ళాలంటే కూడా భయం ఉండే. అది 2 సార్లు యాక్షన్ పెడితే కూడా యాక్షన్లో ఎవరు పాల్గొనలేదు. పాల్గొనుకుంటే అప్పట్లో కలెక్టరు అజయ్ జైన్ ఉండే, అజయ్ జైని స్వయంగా మేము విజిట్ చేయించి అది ఇమ్మీడియట్లీ అక్కడి నుంచి తీయించేసి మేము అక్కడ ఇప్పుడు ఒకటి అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలు కూడా పెట్టడం జరిగింది. మీ హయాంలోనే? మేము కార్పొరేటర్ లేదు, అది రీసెంట్ అక్కడ తీసేసి అక్కడ సర్కిల్ ఏర్పాటు చేసినాం. మేము అప్పట్లో సర్కిల్ ఏర్పాటు చేసి రీసెంట్లీగా అక్కడ విగ్రహాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, ఈ మామూలుగా ఈ ప్రాంతంలో చూసుకున్నట్టయితే మహాకాళి టెంపుల్ అనేది చాలా ఫేమస్ కదండి, అది మీరే స్థాపించారని కూడా అంటూ ఉంటారు. అసలు ఈ రాజకీయాల నుంచి ఒకవైపు అయితే మళ్ళీ మీరు గుడులు గోపురాల వైపు ఇంట్రెస్ట్ చూపడం ఏంటి అసలు?
మేము హిందూ భావజాలం మాకు బాగా చాలా ముఖ్యం అన్నమాట అన్నిటికంటే కూడా హిందూ భావజాలాలు హిందూ ఇది ఉంటుంది అక్కడ చిన్న ఒక టెంపుల్ ఉంటుండే చిన్న ఇక్కడే మా వాకబుల్ డిస్టెన్స్ వాకబుల్ డిస్టెన్స్ లో అమ్మవారి టెంపుల్ ఉన్నది చిన్న టెంపుల్ ఉంటే ఆ టెంపుల్ లో ఒక దాదాపు 400 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి వృక్షం ఉంది అక్కడ మహావృక్షం మీరు చూడండి ఇప్పుడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో కూడా ఉంది అంటున్నారు లింకా గిన్నిస్ రికార్డ్ లో ఉన్నది ఆ దాంట్లో చూసినా మేము అంటే చూసిన తర్వాత ఇక్కడ ఒక మంచి ఒక గుడి చిన్న గుడి ఉన్నది దీని ఒక పెద్ద గుడిగా స్థాపించాలి ఏర్పాటు చేయాలనేది మాకు ఒక ఆలోచన వచ్చి దాన్ని ఇది చేసినాం చేసిన తర్వాత కొంతమంది అడ్డుపడ్డారు గుడి కట్టది గుడి స్థలం కాదు అని చెప్పి అడ్డుపడ్డా కానీ మేము ఒక సంకల్పం తీసుకొని మేము అక్కడ గుడి నిర్మాణం చేయడం జరిగింది తర్వాత 2013లో మేము గుడి ప్రతిష్ఠాపన చేసి అక్కడ మహాంకాళి విగ్రహంని ప్రతిష్టాపన చేసినాము భక్తులు వస్తూ ఉంటారు చాలా బాగా జరుగుతుంది అంటుంటారు కదా చాలా బాగా మేము ఇక్కడ కాకుండా దాదాపు 25 సంవత్సరాల సంది అమ్మవారి బోనాలు అంటే మేము మాకు చాలా ఇష్టము అంటే మహాంకాళి బోనాల తర్వాత అక్కడ సికింద్రాబాద్ బోనాల తర్వాత ప్రతిష్ట ఉన్న బోనాలు అంటారు ఇక్కడ సికింద్రాబాద్ బోనాలు అయిన నెక్స్ట్ వీక్ మా దగ్గర జరుగుతాయి అప్పట్లో మేము వేష సంస్కృత కార్యక్రమాలు ఇవి అమ్మవారి పలారమ్మలు ఉంటాయి కదా ఇవన్నీ ఊరేగింపులు చేసి చాలా పెద్ద ఎత్తున జనాలు వస్తారు చాలా పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా ఊరేగింపు జరుగుతుంది తర్వాత నవరాత్రులు ఉత్సవాలు జరుపుతాం మహిమలు కూడా ఏమన్నా ఉన్నాయంటారా అంటే అనుకున్నవి ఏమన్నా జరగడం అలా కూడా ఉండంటారా మహిమలు చాలా మహిమ గల అమ్మవారు మనం ఏ కోరికనైతే కోరుకుంటామో ఆ అమ్మవారు మనకు తప్పకుండా తీరుస్తుంది నాకేదన్నా ఆపద వచ్చినా కానీ అర్ధరాత్రి 12 గంటలకు పోయి అమ్మవారిని బయటికేంచి ముక్కొని వస్తాను నేను నాకు అది బాగా నమ్మకము నాకే కాదు భక్తులందరూ కూడా నమ్మకం అలా జరిగాయండి చాలా మంది చాలా జరిగినాయి నేను అమ్మవారిని ప్రతిరోజు వెళ్తాను ప్రతిరోజు మార్నింగ్ కాకుండా ఈవినింగ్ వెళ్ళేసి వస్తాను దర్శనం చేసుకొని వస్తాను ఒకవేళ ఇన్ కేసు ఒక రోజు 2 రోజులు పోకున్నా కానీ మళ్ళీ నెక్స్ట్ డే నేను తప్పకుండా వెళ్ళేసి వస్తాను నేను కాకుండా భక్తులు చాలామంది వస్తుంటారు ఇప్పుడు మునుగోడు పరిస్థితి చూసుకున్నట్టయితే మామూలుగా తెలంగాణ మొత్తం అంతా మునుగోడు వైపే చూస్తుంది అవును ఈసారి బీజేపీ ఎలా గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు అంటే ఇది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం అందరికీ తెలిసింది అమిత్ షా వస్తున్నారు పలు మీటింగ్లు పెడుతున్నారు అంటే పెద్ద పెద్ద నాయకులు వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నారు బీజేపీ అంటే 2024 ఎన్నికల లక్ష్యంగా ఇప్పుడు చూసుకున్నట్టయితే మనల్ని మునుగోడునే లక్ష్యంగా పెట్టుకున్నారు ఎలా గెలుస్తుంది అనుకుంటున్నారు మీ లక్ష్యాలు ఏంటి మీ వ్యూహాలు ఏంటి అంటే భారతీయ జనతా పార్టీ భారతదేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు వీళ్ళు మీకు కూడా తెలుసు వాళ్ళు ఏ విధంగా మన దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారో ఆ యొక్క అభివృద్ధి పదమే నరేంద్ర మోడీ గారు చేసిన అభివృద్ధి పథకాలే కానివ్వండి వారు చేసినటువంటి పనులే కానివ్వండి ఈ ఇక్కడ మునుగోడులో గెలిపిస్తాయని చెప్పేసి మేము తప్పకుండా మేము అనుకుంటున్నాము తప్పకుండా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీలో చేరారు అతను తప్పకుండా గెలుస్తారు మామూలుగా ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే నిర్మలా సీతారామన్ చౌక ధరల దుకాణంలో మనకు అక్కడ మోదీ గారి పటాన్ని పెట్టాలి అన్నది కాస్త వివాదాస్పదం అవుతుంది కదా దీనిపైన మీరేమంటారు అంటే దాంట్లో తప్పేం లేదు కదా ఇప్పుడు నరేంద్ర మోడీ గారు పథకాలు ఇచ్చిండు నరేంద్ర మోడీ గారు పథకాలు ఇచ్చినప్పుడు తప్పకుండా నరేంద్ర మోడీ గారి రేషన్ షాపులలో 1 రూపాయి కిలో బియ్యం ఇచ్చిండు ఫ్రీ బియ్యం ఇచ్చిండు అటువంటిప్పుడు అతను ఫోటో పెట్టాల్సిందే కదా కళా వీళ్ళు పెట్టకుండా వీళ్ళు సెంట్రల్ నుంచి ఏవైతే పథకాలు వస్తున్నాయో ఏ వస్తున్నాయో అవన్నీ కూడా దృష్టి మళ్లించేసి వీళ్ళు తన వైపు తిప్పుకోవడం ఇది చేసారు దాని గురించి అని చెప్పేసి మొన్న నిర్మలా సీతారామన్ గారు ఇక్కడ మన కరీంనగర్ ఇక్కడ కలెక్టర్ గారితో చాలా సీరియస్గా డిస్కషన్ చేసి మీరు ఎప్పుడైతే ఫోటోలు పెట్టారో మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పారు సబబే అంటారా అంటే కొన్ని చోట్ల చూసుకున్నట్టయితే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి కదండి ఆ విమర్శలు అనేది ఇంపాసిబుల్ అండి ఎందుకంటే తప్పకుండా చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకోవడంలో తప్పలేదు కదా
టిఆర్ఎస్ చూసుకున్నట్లయితే జాతీయ రాజకీయాలకు వెళ్తాము అంటుంది దీనిపైన మీరు ఏమంటారు మోదీని ఢీ కొడతాము మోదీని దించేస్తాము అని కూడా అంటున్నారు ఆయన అది ఏదనడండి ఆయన రాత్రి ఒక కలబడితే పొద్దుగాల ఒకటి అనుకుంటాడు ఆయనకి ఏమవుతుంది ఆయన ఉన్న రాష్ట్రంలోనే సరిగా చూసుకోలేక దేశ ప్రధాని ఆయన నరేంద్ర మోడీ అలా ప్రపంచ దేశాలు కూడా ఆయన వైపు చూస్తున్నాయి ప్రపంచ దేశాలు కూడా ఆయన వైపు చూస్తుంటే ఆయన ఒక నరేంద్ర మోడీ గారిని టార్గెట్ చేయడము ఆయన ఏంది ఆయన ఒక చెప్పాలనంటే అసలు ఆయనకు ఏమాత్రం కూడా ఆయన స్పీచ్లనే కానీ ఎక్కడే కానీ ఆయన టాపిక్ కూడా తీసుకోడు అతను ఆయన దేని కూడా నరేంద్ర మోడీ గారిని విమర్శించే నైతిక హక్కు అతనికి లేదు మరి ఎందుకని కేసీఆర్ గారు ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే మోదీని టార్గెట్గా ఆయనపైనే విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు మోడీ గారిని అంటే ఆయనకు ఏ మైలేజ్ రావాలని చెప్పేసి మోడీ గారిను టార్గెట్ చేశారు ఆయన కొడుకుని ఇక్కడ సీఎం చేసి ఆయన ఢిల్లీ రాజకీయాలకు ఆయన కొడుకు ఇక్కడ సీఎం అయ్యేదే మా కష్టం ఉంది ఇక్కడ ఎక్కడైతాడు సీఎం ఆయన ఢిల్లీ రాజకీయాలకు ఎక్కడ వెళ్తాడు 2024 ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు 2024లో కూడా తప్పకుండా భారతీయ జనతా పార్టీ వస్తుంది భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి మేము ఆ విశ్వాసం మేము చెప్తున్నాం మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ధన్యవాదాలు ఆర్ఎస్ఎస్ భావాలకి మీరు ఎందుకు ఇంట్రెస్ట్ చూపించారు అన్నిటికంటే కూడా హిందూ భావజాలాలు హిందూ ఇది అప్పట్లో 864 ఓట్లతోని మేము విజయం సాధించాం రాజకీయాల నుంచి ఒకవైపు అయితే మళ్ళీ మీరు గుడులు గోపురాల వైపు ఇంట్రెస్ట్ చూపడం ఏంటి అసలు మామూలుగా తెలంగాణ మొత్తం అంతా మునుగోడు వైపే చూస్తుంది ఈసారి బీజేపీ ఎలా గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు ఫ్రీ బియ్యం ఇచ్చిండు అటువంటిప్పుడు అతను ఫోటో పెట్టాల్సిందే కదా టిఆర్ఎస్ చూసుకున్నట్టయితే జాతీయ రాజకీయాలకు వెళ్తాము అంటుంది దీనిపైన మీరేమంటారు నరేంద్ర మోడీ గారిని విమర్శించే నైతిక హక్కు అతనికి లేదు 2024 ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది